పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం లవణంగారి రచించినటువంటి నాస్తికత్వం అభివృద్ధి చరిత్ర అనే పుస్తకంలో కిందటి ఎపిసోడ్లో మనం బౌద్ధ మతం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో జైన మతం గురించి తెలుసుకుందాం జైన మతం వర్ధమాన మహావీరుని ద్వారానే ప్రపంచానికి తెలిసింది మహావీరుడు బుద్ధుని సమకాలికుడు పోతే జైన మతం వర్ధమాన మహావీరునితోనే ప్రారంభం కాలేదని మహావీరునికి ముందు నుంచి ఈ సిద్ధాంతం ఉందని మొత్తం ఇరవై నలుగురు తీర్థంకర్లలో వర్ధమాన మహావీరుడు చివరివాడని జైనుల వాదన బౌద్ధమతం వలనే జైనమతం కూడా వ్యవస్థను యజ్ఞయాగాదులను వైదిక కర్మకాండలోని బలులు హింసను తీవ్రంగా వ్యతిరేకించింది జైనులు దేవుని నిరాకరించారు కానీ ఆత్మను అంగీకరించారు తర్వాత తర్వాత దేవునితో సమానంగా వర్ధమాన మహావీరుణ్ణి ఇతర తీర్థంకర్లను పూజించారు ఆత్మ మనుషుల్లో మాత్రమేగాక జంతువులు చెట్లు జడపదార్థాల్లో సైతం ఉన్నదని వీరి వాదన అంతేకాక ఆత్మను కర్మవాదంతోనూ జర్మ పరంపరతోనూ కూడా ముడిపెట్టేశారు జైన మతం అహింసను అతి చాదస్తంగా అనుసరించ పూనుకుంది రాత్రిపూట చీకట్లో భోజనం చేస్తే పురుగులు చనిపోతాయేమోనని సూర్యాస్తమయం కాకుండానే భోజనాది కార్యక్రమాలు ముగించుకుంటారు వ్యవసాయం కొరకు భూమిని దున్ని పంటలు పండిస్తే భూమిలోని పురుగులు చనిపోవడానికి అవకాశం ఉంది కనుక వీరు వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించలేదు బహుశా ఇదే కారణం కావచ్చు జైనమతస్థులందరూ మనకు వర్తక వ్యాపారంలోనే కనిపిస్తారు జైనమతంలోనే సహనమనే సిద్ధాంతం వల్ల స్పష్టమైన అభిప్రాయాల ఏర్పాటుకు తగినంత బలం లభించలేదు వీరి సప్తభంగి న్యాయం పంచేంద్రీ గ్రహణం ద్వారా వచ్చే ప్రత్యక్ష భౌతిక జ్ఞానాన్ని కూడా శంకించడంతో అస్పష్టతకు అనిశ్చితవాదానికి దోహదం చేసింది ఒకప్పుడు కొంత రాజాదరణ జైన మతానికి లభించిన అహింస ఎళ్లగల చాదస్తం తాత్వికంగా ఏర్పడిన అనిశ్చయవాదం దీని అభివృద్ధికి ఆటంకాలైనాయి భారతదేశంలో వైదిక మతం లోతుగా పోవడంతో వర్ణ వ్యవస్థ వైదిక కర్మకాండ వైదిక మతానికి ప్రధాన ఆధారాలు కావడంతో వైదిక మతాన్ని కాదన్న వారందరూ నాస్తికులుగా పరిగణింపబడ్డారు అందుచేతనే నాస్తికో వేద నిందకహ అనే నానుడి కూడా వచ్చింది సాంఖ్య వైశేషిక న్యాయ దర్శనాలు సృష్టికర్తను అంగీకరించలేదే గాని వైదిక మతాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు అందుచేతనే అవి హిందూ మతంలో భాగంగా నాస్తిక దర్శనాలైనాయి ఈ నాస్తిక దర్శనాలు జ్ఞానమార్గాన్ని మాత్రమే స్వీకరించడం చేత ఆచరణ గురించి శ్రద్ధ వహించలేదు అందుచేత సాంఖ్య వైశేషిక న్యాయ దర్శనాల వల్ల వైదిక మత నిత్య జీవితాచరణకు ఏమీ భంగం కలగలేదు వైదిక మతం వీటిని సహించుడుకు కూడా ఇది ఒక కారణం కావచ్చు బౌద్ధ జైన మతాలు ఈశ్వరుని సృష్టికర్తగా అంగీకరించపోవటమేగాక వైదిక మతానికి ముఖ్య ఆధారాలైన వర్ణ వ్యవస్థను వైదిక కర్మకాండను నిరాకరించాయి అందుచేత ఇవి నాస్తికాలుగా పిలువబడ్డాయి బౌద్ధ జైనాలలో ముఖ్యంగా బౌద్ధ మతం అన్ని రంగాలలోనూ వైదిక మతాన్ని సవాలు చేసింది సామాన్య ప్రజలు నిత్య జీవితాల్లోకి చొచ్చుకునిపోయింది అందుకే బౌద్ధాన్ని మొదట్లో ఊరుకున్న తర్వాత తీవ్రంగా వ్యతిరేకించింది వైదిక మతం చివరి రోజుల్లో ప్రజలను బౌద్ధమతం నుంచి మళ్లించుడుకుగాను బౌద్ధ మతస్థులను చిత్రహింసలకు గురిచేసి గానుగులలో వేసి ఆడించారు చార్వాకులు బౌద్ధం కంటే పూర్వం వారు సాంఖ్య న్యాయ వైశేషిక దర్శనాల కంటే కూడా ముందు ఉన్నవారుగా కనబడతారు వైదిక మతంలో ఆచరణలో ఎలాగూ సహనం లేదు సిద్ధాంత రీత్యా కూడా అప్పటికీ సహనం ప్రారంభం కాలేదు బౌద్ధ జైనాలు ఏదో ఒక రీతిలో ఆత్మను అంగీకరించి ఆ పైన పునర్జన్మ సిద్ధాంతానికి దాసోహమన్నాయి కానీ చార్వాకులు అలా కాదు వారు కేవలం ప్రత్యక్ష ప్రమాణాన్నే కోరారు దేవుడు జీవుడు ఆత్మ జన్మ పరంపర వీటన్నింటినీ వారు నిరాకరించారు వైదిక మతంలోని ఏ భాగము కూడా వీరిని ఇముడ్చుకోలేకపోయింది అందుచేత చార్వాకులు మొగ్గలోనే తృంచివేయబడ్డారు ఈ విధంగా ప్రాచీన భారతదేశంలో నాస్తిక భావాలు మొలకెత్తాయి ముందుకు సాగాయి తీవ్రమైన అణచివేతకు అసహనానికి గురయ్యాయి ఈరోజు ఎపిసోడ్లో ప్రాచీన భారతదేశంలో నాస్తిక భావాలు ఏ విధంగా మొదలయ్యాయో తెలుసుకున్నాం కదా వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని ఎప్పటికప్పుడు వీక్షిస్తూ మరింత విజ్ఞానాన్ని పొందగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ ప్లీజ్ డౌన్లోడ్ సమరం ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్స్ మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి